వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్కారం సునీత గారు ఎలా ఉన్నారు బాగున్నానండి థ్యాంక్ యూ సో మచ్ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ టేకప్ చేశారు చిన్న వయసులో చిన్న వయసు కాదు వయసు అయిపోయింది ఇప్పుడు కాదు మొదలు పెట్టినప్పుడు నేను సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు ఎంత మీరు అంటే మరి ఏజ్ కదా అని చిన్న వయసు కదా సో ముందు కంగ్రాచులేషన్స్ ఆల్సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఏమనిపిస్తుంది ఇంత బరువు మోయాలనిపిస్తుంది మోస్తుంటే బరువులాగా అనిపించడం లేదు జీవితంలో ఇంకొక స్టెప్ పెడుతున్నాను ఒక నా నా ఆలోచనకి నా థింకింగ్కి కొంచెం కూడా ఒక ప్రపంచం పెద్దగా అయింది అంతే సో ఐఎమ్ భారంగా నేను ముందు పోవటం లేదు ఎంతో సంతోషంగా సంతోషంగా కొంచెం భయంగా భయం ఉందా నేను నా బాధ్యత కరెక్ట్ నేను నా బాధ్యత కరెక్ట్ గా చేయగలుగుతానా ఎందుకంటే సొసైటీ గురించి భయం లేదండి అదని పోయింది ఏదో కాలంలో ఒకటి ఏంటంటే ఒక ఇన్ని సంవత్సరం ఒక ట్రాక్ లో ఆలోచించినాము అమ్మాయిలు వ్యభిచారానికి అమ్ముడు పోతున్నా అది రక్షించాలి ఇప్పుడు మా మ్యాప్ ఓపెన్ అయింది యాక్టివిటీస్ స్కోప్ పెరిగిపోయింది అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ డౌరీ అది ఇది ఎన్నో విషయాలు ఉన్నాయి ఇది అన్నిటికీ న్యాయం చేయగలుగుతానా నాలో ఆ కెపాసిటీ ఉందా ఓకే ఉన్నది ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ పెడితే ఏదో ఒక నమ్మకం మీద మల్టీ టాస్క్ అనేటప్పటికి ప్రాబ్లం వస్తుంది అనేది ఒక చిన్న భయం భయం సరిగా చేయగలుగుతానా లేదా సో బేసిక్ ఏంటంటే మీరు మలయాలీస్ అవునండి మీ పేరెంట్స్ ఏమో బెంగళూరులో సెటిల్ అయ్యారు మీరు ఏమో చూసిన హైదరాబాద్ ఈజ్ యువర్ వర్క్ ప్లేస్ ఫ్యామిలీ ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పుట్టిన నా పేరెంట్స్ నా ఫాదర్ సర్వే ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా ఉన్నారు సో ఒక ప్రపంచం చూడడానికి ఎన్నో అవకాశాలు పుట్టిన టైం నుంచి దొరికినాయి చైల్డ్ వీ ట్రావెల్డ్ డాడీ త్రీ ట్రాన్స్ఫర్స్ అయిపోతా ఉంది సో సో ప్రపంచం చూడడానికి నేను అంటే మనుషులు కలవడానికి ఆల్సో నా లైఫ్ కొంచెం ఒక విచిత్రంగా స్టార్ట్ అయింది ఐ వాజ్ బోర్న్ అ డిజేబుల్ చైల్డ్ అంటే నేను పుట్టిన టైంలో నా నా కాలు కంప్లీట్లీ వికలాంగులుగా నేను పుట్టిన లక్కీలీ నా అమ్మమ్మ మూడో రోజు రికగ్నైజ్ చేసింది అది కాలు ఏదో రాంగ్ ఉంది సో ఇమీడియట్లీ కరెక్టివ్ సర్జరీ చేయడం జరిగింది సో నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్ ఒక గా బ్రతికిన అంటే క్లాస్ టూ అదన్నీ సో అలాగా నా ప్రపంచంది చూపు అంటే నా థింకింగ్ ఆ ఒక యాంగిల్ నుంచి జరిగింది సో విత్ ట్రావెలింగ్ అండ్ విత్ దాట్ అది ఒక చిన్న ఇది ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ సో ఆల్సో దాట్ నేను చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే మూడు సంవత్సరం పాపాయించి నాలో నా జీవితం ఇంకొకరికి అంకితం అని ఆ ఫీలింగ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది దానికి ఏం పెద్ద ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరు లేరు లేదు ఎవరు సో నేను మా మమ్మీ చెప్పేది దాట్ త్రీ ఇయర్స్ ఓల్డ్లో నేను మా ఇంటి వైపు దగ్గర ఉన్న మనుషుల పిల్లల ఎవరెవరు నా మాకినా పేద పిల్లలు ఉన్నారు వాళ్ళ కలెక్ట్ చేసి నేను స్కూల్లో నేర్చుకుని వస్తాను నా స్లేట్ తీసుకొని వాళ్ళకి నేర్పు నా ఇది సో అప్పటి నుంచి పెద్ద ఒక ఫేమస్ క్యారెక్టర్ అంటే అందరికి ఇది చేస్తుంది అదే టైంలో ఒక నాది ఒకటి ఉంది అని ఒక ఫీలింగ్ అంటే పొగరు కూడా ఉంది ఎక్కువ అంటే ఎవరన్నా నన్న కంపేర్ చేస్తే నాకి గుర్తుంది సెకండ్ స్టాండర్డ్ లో ఉన్న టైంలో ఎవరో చెప్పారు నువ్వు మదర్ లాగా అవుతావు నాకు చాలా కోపం వచ్చింది నేను మదర్ తెలుసా నేను సునీత కృష్ణ సో అక్కడి నుంచి నాది నేను ఒక కెపాసిటీ ఇంకొక నా బ్యాక్ గ్రౌండ్ లో నా అమ్మ నాన్న గుణం ఉండొచ్చు నేను అనుకుంటున్నాను నాలో ఉన్న లోపాల నుంచి ఎక్కువ నాలో ఉన్న స్ట్రెంగ్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి వాళ్ళు నన్న చాలా ఓకే నాకు ముందే తెలిసిపోయింది నేను చాలా చిన్న పొట్టి పొట్టి అంటే మరీ టూ మచ్ పొట్టి స్మాల్ క్యారెక్టర్ సో ఇది నీ స్ట్రెంగ్గా నువ్వు కన్వర్ట్ చే నా డాడీ నాకు గుర్తుంది డాడీ చెప్పడం నీకు హైట్ లేదు అది నీ హైట్ అది వాడుకోను సో అలాగా నా వీక్నెస్ట్రెంగ్ కన్వర్ట్ చేయడం కన్వర్ట్ చేయడం ఆ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా ఎయిట్ ఇయర్స్ ఆ కి నేను ఒక చిన్నగా ఒక సోషల్ వర్కర్ లాగా తయారైపోయింది అప్పటికి అప్పుడు నా కాస్ట్ బయట వచ్చేసింది అక్కడ మా ఇంట్లో వేరే పిల్లలు నేను చాలా తేడా అంటే మా అక్క ఉంది మా చెల్లె ఉంది తమ్ముడు ఉంది వీళ్ళందరూ నార్మల్ పిల్లలు నేను మాత్రం కొంచెం వేరే అడ్వైస్ ఇవ్వడం అందరికీ నాకు నా తరఫుంచి అడ్వైజ్ ఉంటుంది మంచిది చెడ్డది ఏంటి అదన్ని నాకు చాలా ఇంపార్టెంట్ మా మమ్మీకి నేను అడ్వైజర్ సరి చేయటం లేదు అది సరి చేయడం సో ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ లోపలనే నేను ఒక వేరేలాంటి పాప ఎస్టాబ్లిష్ అయింది అప్పుడు నేను ఎయిట్ ఇయర్స్ టైంలో నేను పిల్లలకి మెంటలీ రిటైర్డెడ్ పిల్లలకి డాన్స్ నేర్పేయడం ఏదో ఏదో మేము నేర్చుకున్నాము అది ట్రాన్స్ఫర్ అంటే ఏదో పెద్ద డాన్సర్ ఏం కావు ఏజ్ ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్ కొంచెం కూడా ముదిరిపోయిన క్యారెక్టర్ స్లమ్ లో వెళ్ళి ఒక స్కూల్ స్టార్ట్ చేసిన బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంటే పైసలు లేవు పెద్ద నాట్ రిచ్ బట్ అదే టైంలో మరి పేదరికం లేదు లోవర్ మిడిల్ క్లాస్ చెప్పొచ్చు మిడిల్ క్లాస్ కూడా లేదు బట్ ఇచ్చే అలవాటు అలవాటు గుణం ఉంది గుణం అంటే అప్పటి నుంచి సో అలాగా అది మా పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేశారు అండ్ చేస్తుంది గుడ్ వెరీ గుడ్ ఇంకా వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు ఓకే వెరీ గుడ్ సో ఇంకా సమ్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ థింగ్స్ చేంజ్డ్ ఈ ఒకే ఇలాంటి ఒక హనీ మూను లాంగ్ పోవడానికి వీలు లేదు ఒక స్టేజ్ వచ్చింది ఒక పాయింట్ వచ్చింది ఆ బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది అక్కడ ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ అక్కడ నుంచి మొత్తం వాట్ ఎవర్ ఐ వాస్ గుడ్ దెన్ బికేమ్ బ్యాడ్ అలాంటి ఒక ఈ ప్రపంచం ఈ ఇది చూసిన బట్ దర్ ఫస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ మై ఫార్మేటివ్ లైఫ్ నా నేను ఐ బిలీవ్ ఇస్ సమ్థింగ్ వెరీ బ్యూటిఫుల్ ఎందుకంటే నాలో ఉన్న అన్ని గుణం చూడ్డానికి అవసరం దొరికింది నాలో ఇది ఉంది మాట్లాడచ్చు మాట్లాడే నోరు కెపాసిటీ ఉంది ఆలోచించే కెపాసిటీ ఉంది చదివే కెపా ఇలా ఏమేమి ఉంది దాన్ని స్టాక్ టేకింగ్ మంచిగా తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నాలో ఉన్న ఒక ఛాలెంజ్ కానీ ఒక అడ్వర్సిటీన ఫేస్ చేసే తప్పన కానీ పర్సీవియరెన్స్ కానీ ఎంత దమ్ ఉంది అది టెస్ట్ అయింది ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఓకే బట్ ఫిఫ్టీన్ వరకు నాలో ఉన్న స్ట్రెంగ్స్ని నేను మంచిగా ఛానలైజ్ చేసుకున్నాను ఓకే సో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇంకో ఫేస్ వచ్చింది మీ లైఫ్ ఇంకో ఫేస్ వచ్చింది అంటే ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఒక లాగా ఒక టక్ టోటల్ బికాస్ అప్పుడు వరకు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకి ఉన్న కాలంలో నేనేం చెప్తే రైట్ ఇంట్లో 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 కానీ ఎక్కడన్నా అందరూ చెప్పేది అరే అమ్మాయి ఉండాలంటే ఇలాగ ఉండాలి అంటే నా నేను టెన్ ఇయర్స్లోనే మినార్కి రేంజ్ పెద్ద మనిషి ఆయన అప్పుడు నేను నాకులో మనసులో ఆందోళన ఎందుకు దేవుడు పూజ చేయకూడదు ఏమి అమ్మాయి తప్పు చేసింది సో నేను పూజ చేస్తా మా మమ్మీ రెడీ ఆమె చెప్తుందంటే అది రైట్ చేయని మనం చేయము ఆమె చేయాలంటే అంటే అంత రెబెలియన్ క్యారెక్టర్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు బునో ఒక పాయింట్ వచ్చింది వేర్ ఐ బికెమ్ వెరీ అగ్రెసివ్ నా ఆలోచనలు ఒకరు ఒకరికొక తర్వాత నా అగ్రెసివ్ అవుతూ ఉంది ఫిఫ్టీన్త్ ఇయర్లో నేను ఒక గ్రామంలో పని చేయడం మొదలుపెట్టిన అక్కడ మేము ఒక గ్రామీణ్ కమ్యూనిటీ నుంచి పని స్టార్ట్ చేసినాము బట్ యాక్చువల్లీ దళితులకి పని ఆటోమేటిక్లీ ఎందుకంటే ఏ గ్రామంలో కూడా ఎక్కువ మార్జినలైజ్డ్ సామాజికంగా దళికి సో అక్కడ అలాగే సో అది ఎంతో మందికి నచ్చలే ఇప్పుడు ఆ ఏజ్ ఆ ఆవేశము డిప్లొమసీ రాదు స్ట్రాటజీస్ రావు నోర్లో వచ్చే మాట టక్కుని బయట వచ్చేస్తుంది సో అమ్మాయిల్లో అన్ని ఆవేశం ఏంటి మీరు ఏంటి సెకండ్ క్లాస్ సిటీజనా లేదు మీరు ఏదైనా చేయొచ్చు చదవాలి మీరు మీకు పీరియడ్స్ ఉంటే మీరు టెంపుల్లో పోవాలి అలాంటి ఎన్నెన్నో మాటలు వాట్ ఎవర్ ఐ వాస్ డూయింగ్ ఐ వాస్ టెలింగ్ అది మంచి చాలా మందికి నచ్చలే నచ్చలే సో అది ఒక

వేరేమి నాకు పగ నాకి తెలియటం ఎందుకు నన్ను అలాగ చేయాలి బట్ ఆ ఒక ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ గురించి నాకు అంత మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ లేదు బికాస్ ఆ ఇన్సిడెంట్లో ఏమి పెద్ద విషయం లేదు బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇదే సమూహం ఇదే ఫ్యామిలీ ఇదే కమ్యూనిటీ నన్ను ఎలాగ చూడడం స్టార్ట్ చేసింది కంప్లీట్ చేంజ్ చేసినట్టుగా చూడటం ప్రతి మాటలు అంటే ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు నేను ఆ ఇన్సిడెంట్ జరిగే మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పుడు నేను యునో ఐ ఎమ్ ఏబుల్ టు లుక్ బ్యాక్ అండ్ ఐ కెన్ యామ్ ఏబుల్ టు ఫొర్గివ్ పీపుల్ ఫర్ గివ్ అంటే ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు నా అమ్మ మా అమ్మ నాన్న వాళ్ళకి అసలు అర్థమే కాలే ఎలాగ డీల్ చేయాలని అలాంటి మనిషి ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అందరూ ఆహు ఈ ఎందుకు పోయింది ఎందుకు చేసింది మేము ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసారు దానికి ముందే చెప్పినాం ఇలాగనే అవుతుంది నోరు ఎక్కువ ఈమెకి పొగరు ఇది ఈమె ఇట్లాంటి అమ్మాయిలకి ఇలా ఇది మా అమ్మ వాళ్ళందరూ వినేది వాళ్ళు పొల్యూట్ చేశారు ఇక్కడ నేను ఒక బాధితులుగా బిహేవ్ చేయటం లేదు నేనేం తప్పు చేసిన నేను తప్పు చేయలేన తప్పుకి మీరు ఎందుకు అక్యూజ్ చేస్తున్నారు నేను నేరస్లు కాదు ఓకే ఐఎమ్ నాట్ ఇవిన్ విక్టిమ్ భయస్ నా మీద ఏదో తప్పు జరిగింది వాళ్ళ కొట్టండి భయ నేను ఎందుకు మీరు ఇచ్చేస్తున్నారు సో అట్లాంటి ఒక రివర్స్ మాట్లాడే టైం అంటే సమూహంకి అంటే సమాజంకి ఏం నచ్చుతాయి అంటే అమ్మాయి అమ్మో ఫుల్ ఏడుపు సూసైడ్ చేయడం అంటే అందరిది సింపతి ఫుల్ అమ్మ పాపం జాలి పడతారు అలాగా ఉంటే అమ్మ సరిగా లక్షణంగా ఉంది అమ్మాయి మనం ఏడవాలి కాలు పట్టుకోవాలి అంటే టోటల్లీ నిస్సాయంగా బిహేవ్ చేయాలి అప్పుడు పబ్లిక్ మాకి ఇక్కడ ఈ క్యారెక్టరు టోటల్లీ నేను నాకు ఎవరు మీ సింపతి అవసరం లేదు బాస్ అలాగా నేను ఒక యునో ఒక మొండేలాగా బిహేవ్ చేసే టైంలో నాకి నష్టపడింది పబ్లిక్ సింపతి ఏమొచ్చింది ఈమె చూడ ఇంత అయిపోయిన తర్వాత కూడా ఎంత పొగరు అంటే చేసింది కావాలని చేసింది ఆ టైంలో నాలో కూడా ఎన్నెన్నో వేరే ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పటివరకే నేను ఎడ్యుకేషన్లో పనిచేసిన స్పెషల్ చిల్డ్రన్ గురించి నాకు కొంచెం ఐడియా ఉంది గ్రామంలో దళితులతోటి పనిచేసిన బట్ లైంగిక అతి అతిక్రమం లేకపోతే లైంగిక దోపిడీ నేను చూడలే అనుభవించింది ఎలాగా సమాజం ఇట్లాంటి ఒక న చూస్తారు సో అక్కడ ఒక ఏంటి డిస్క్రైబ్ చేయలేని ఒక యాంగర్ సాజిలోది రిపోర్ట్ క్యారెక్టర్ ఇంకేకొస్తుంది అది అంటే నా మై గ్రేటెస్ట్ పెయిన్ ఆర్ కేస్ దట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా యాంగర్ పోలే ఇప్పటికీ అదే ఉంది ఓకే ఈ యాంగర్ ఈ టోటల్ ఇన్ జస్టిస్ ఎందుకు అమ్మాయి మీద పెడుతున్నారు yes సొసైటీలే ఎందుకు వీళ్ళు సొసైటీ ఇలాగా అమ్మాయిని ట్రీట్ చేస్తా నాయినా మీరు సపోర్ట్ చేయాలి ఇప్పుడు వాళ్ళే బానే ఉంటారు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళందరూ హ్యాపీ నో మొత్తం ఈమేందుకు ఈమే ఈమేనే ఏదో చేసి ఉంటారు వాళ్ళ ఎవర్కీ శిక్ష కూడా పడలేదా నాకు నేను గుర్తుపడలే వళ్ళా ఐ కుడ్ నాట్ రికగ్నైజ్ ఇట్ వాస్ అనైట్ రాత్రి జరిగింది ఓకే సో జస్టిస్ వైస్ ఒక వైపు అది ఒక ఫెయిల్యర్ అంటే రికగ్నైజ్ చేయలేదు బట్ ఇంటర్నల్లీ ఈ యొక్క కోపంతో వచ్చిన ఒక అ జ్వాల అని చెప్పొచ్చు యా దట్ ఫైర్ ఒక ఒక ఫ్లేమ్ దట్ నేను ఇంకా నా లైఫ్ ముందు లైఫ్ నా ఒక్కొక్క క్షణం ఒక్కొక్క బ్రెత్ ఈజ్ ఓన్లీ ఫార్ సచ్ కైండ్ ఆఫ్ గర్ల్స్ దీంట్లో నాకు ఇంకా కొంచెం క్లారిటీ ఏమొచ్చిందంటే వ్యభిచారంలో ఉన్న ఆడవాళ్ళు కానీ అమ్మాయిలు వాళ్ళు లైంగిక యూనో దోపిడీది వర్స్ట్ ఫామ్ అనుభవిస్తున్నారు సో ప్రయారిటీ చేస్తే రేప్ విక్టిమ్ కావాలి అబ్యూస్ విక్టిమా మొలస్టేషనా గ్యాంగ్ రేప్ విక్టిమా లేకపోతే ప్రాస్టిట్యూషన్ అక్కడ జస్ట్ హా ప్రాస్టిట్యూషన్ డిసైడ్ అప్పుడు ఇమాజిన్ చేయండి ఒకటి నేను ఒక్కరు కూడా నెక్స్ట్ ఈమె ప్రాస్టిట్యూట్స్ వెతకడానికి నడుస్తుంది సో అ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ మై ఫ్యామిలీ మా ఫ్యామిలీకి అస్సలు అర్థం కాలేదు డీల్ చేయాలి అసలు ఏం చేయాలి అనేది అది ఇంకా వర్స్ ఏమైందంటే డే టైంలో సునీత ద బ్రేవ్ కరేజియస్ గర్ల్ డే టైం బట్ రాత్రి పడుకుంటే ఐఎమ్ సునీత లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్ ఇక్కడ సూపర్ వుమెన్ లేదు జస్ట్ అూమన్ నాకు నిద్ర రాదు మొత్తం ఆ డ్రీమ్స్ గుర్తుకొస్తుంది అది కన్ను మూస్తే అదే వస్తది సో డే టైమ్ లో మొత్తం ఇంత కరేజస్ గా ఉన్న అమ్మాయి రాత్రి ఏడుపు నిద్రించి లేచి పరిగెత్తి బయట పోవడము స్లీప్ వాకింగ్ డిస్టర్బ్ నా పేరెంట్స్ కి ఇది డీల్ చేయాలని తెలియపడాలి అంటే డే టైమ్ లో ఇంత బ్రేవ్ గా ఉన్న క్యారెక్టర్ నీట్లో ఇలాగ అయిపోతే ఏం చెప్పాలా మేము ఓకే ఎందుకంటే డే టైంలో మీకు ఐ డోంట్ వాంట్ యువర్ జాలీ ప్లస్ ఇలాగా మాట్లాడే రాత్రి ఇంకా ఈ తోటి ఏం చేయాలని అర్థం కాదు సో అలాగా నాకు అనిపిస్తుంది ఈరోజు దట్ ఎంతో కొంత మా పేరెంట్స్ ఎలాగ నాతోటి డీల్ చేయాలా అది రాలేక వల్ల వాళ్ళ సపోర్ట్ చేయలేకపోయినా సో ఐమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వై దే బిహేవ్ బట్ అప్పుడు కూడా వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు అప్పుడు కూడా నాకు అడ్డగోణంగా రాలే నేను ఈ దారి తీసుకుంటున్నానని ఇక్కడ ఫిఫ్టీన్త్ ఇయర్ తర్వాత నెక్స్ట్ నైన్ ఇయర్స్ నాకు ఒక ఒక ఏంటి ఒక మహాప్రయాణం ఇది అర్థం చేసుకోవడానికి ఇది నా జీవితం ఉంటుంది దీని గురించి నేను ఏమేమి నేర్చుకోవాలి ఏ ఎట్లాంటి పఠన చేయాలి ఎట్లాంటి ఎడ్యుకేషన్ నేను ఎడ్యుకేషన్ చేయాలి చేసుకోవాలి సో దట్ నేను నా లక్ష్యం అది అక్కడ రీచ్ అవ్వాలి డెస్టినేషన్ అది సో అక్కడ రీచ్ అవ్వడానికి నేను ఏమేం చేసుకోవాలి అది అప్పుడు అక్కడ నేను చాలా వేరే డిసిషన్స్ తీసుకోవడానికి వచ్చింది సొంత పని చేయడము ఇల్లు ఇల్లు వెళ్ళి అగరబత్తి అమ్మడము సర్ఫ్ అమ్మడము అట్లాంటి ఎన్నో పనులు చేసి స్కూల్ ఫీజు కానీ కాలేజ్ ఫీజు కానీ బిఎస్సి మాస్టర్స్ ఇన్ సైకాట్రిక్ సోషల్ వర్క్ అలాగే ఒకటొకటి ట్వంటీ థర్డ్ ఇయర్లో నేను రెడీ అయినా రెడీ అయిన ఒక సంవత్సరం ముందు విమెన్స్ మూవ్మెంట్లో వర్క్ చేస వర్క్ చేయలే దాంట్లో ఒక భాగం అసోసియేట్ అది అసోసియేట్ అవ్వడం కూడా ఒక రీజన్ కి ఎందుకంటే నాకు అనిపించింది ఒక ప్రాస్టిట్యూషన్ ఎందుకు జరుగుతుంది అంటే ఒక సమాజంలో ఒక ఆలోచన స్త్రీ శరీరం భోగవస్తు మొఘల్లో ఉన్న లైంగిక కోరికలు లెజిటిమేట్ అంటే అది తీర్చుకోవాలి తప్పకుండా వాళ్ళకి అది ఉంది దాని గురించి కొన్ని భోగ వస్తువులు రెడీ అవ్వాలి దట్ ఈస్ వై ప్రాన్స్టిట్యూషన్ ఆ ఒక అండర్స్టాండింగ్ క్లారిటీ వచ్చింది ఈ భోగ వస్తువుది ఇమేజింగ్ ఎక్కడ నుంచి వస్తుంది ఒకటి నాకు అనిపించింది ఈ విశ్వసుందరి స్పర్ధలు ఈ యూనో ఈ బ్యూటీ ప్యాజెంట్స్ ఇట్లాంటి దీంట్లో కూడా ఒక శరీరం భోగవస్తువు అది సో అక్కడ నేను ఈ విమెన్స్ మూవ్మెంట్ తోటి అసోసియేట్ అయ్యి విశ్వ మిస్ వరల్డ్ కాంటెస్ట్ అగేన్స్ట్ పెద్ద వరకు నేను నా వేరే ట్రాక్ కూడా చేస్తున్నాను అప్పుడు ఆ టైంలో కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఆయన కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ప్రాస్టిట్యూషన్ లో ఒక భాగస్వామ్యం ఆయనది కూడా ఉంది ఇన్ఫ్యాక్ట్ అతను ఓపెన్ గా చెప్పాడు ఎన్ను హెన్ను మీన్స్ వైన్ అండ్ విమెన్ ఇది లేక మా ఆయనకి

అది నాకు ఒక సెకండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవ్రీ నైన్ ఇయర్స్ నేను అనుకుంటున్నాను నా లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అలా ఓకే సో అది ఒక ఇంట్రెస్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది నాకు వచ్చారు అది ఒక ఎందుకంటే ఫిజికల్ ఐసోలేషన్ అంటే ఏంటి అది నాకు క్లారిటీ అంటే నా అప్పుడు వరకు నా అమ్మ నాన్న ఇంకా ది గేవ్ అప్ అన్ని ఓకే ఇంకా ఈమె వల్ల మార్చలేమో మనం అని వదిలేసారు ఇక మిమ్మల్ని వదిలేసారు అది వదిలేసారంటే ఎలాగ వదిలేసారు అంటే ఫిజికల్ వదిలేసారు అదే ఫిజికల్ గానే మీ ఇష్టం ఏమను చేసుకోవాలని సో ఫస్ట్ టైం జైల్లో వచ్చిన తర్వాత డ్రెస్ లేవు మార్చడానికి ఏ డ్రెస్ లో వచ్చినాం అదే డ్రెస్ లో వేరే వాళ్ళకి అందరికి ఎవరైనా వచ్చి బట్టలు ఇస్తున్నారు ఇక్కడ మనం అండర్ ట్రయల్ కన్విక్టెడ్ క్యాండిడేట్స్ కాదు అండర్ ట్రయల్ కి ఇక్కడ యూనిఫామ్ ఉంది లేదు లేదు మనం ఎవరైనా తీసుకురావాలి ఎవరు తీసుకురావటం లేదు ఇంట్లో నుంచి ఎవరు రావటం లేదు సో ఒకే డ్రెస్ తోటి యూనో క్లోజ్ టు సిక్స్టీ డేస్ అది ఒక మై గాడ్ ఒక డ్రెస్ ఒక్కటే వచ్చిన డ్రెస్ సో అది ఒక ఒక ఎక్స్పీరియన్స్ ఫుల్ డే అందరికీ విజిటర్స్ వస్తారు ములాఖాత్ టైం టైం ఎలాగంటే అక్కడ పెద్ద జైల్ అండి క్లోజ్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ విమెన్ జైల్లో మెయిన్ గేట్ లో టన్న కొట్టారు డమార్ సౌండ్ వస్తుంది నిశ్శబ్దం ఎవరి పేరు ఎవరు నెంబర్ కాల్ చేస్తారని కోడ్ పేరు ఉన్నాయి మా పోలీస్ పోలీస్ స్టేషన్ నన్ను అరెస్ట్ చేశారు కబన్ పార్క్ పోలీస్ స్టేషన్ సో కబన్ పార్క్ అమ్మాయిలు ఆ పేరు వస్తుంది అంటే ఒక స్పిన్ కూడా పడితే తెలిసిపోతుంది ఎవ్రీబడి ఈస్ లిస్నింగ్ హూజ్ నేమ్ విల్ కమ్ ఫర్ డేస్ టుగెదర్ ఫ్రమ్ నైన్ ఓ క్లాక్ టు ఫోర్ థర్టీ ఎవ్రీ డే నా చెవు అక్కడే ఉంటుంది నా ఒక్కరు నాతో నా గురించి వస్తారు ఆ ఫిజికల్ ఐసోలేషన్ ఏంటి అంటే సమాజంలో మనం దూరం చేయడం స్టిగ్మా అని చెప్తాం ఒకటి మానసికంగా ఒక మనిషిని మనం దూరం చేస్తాం మనం దూరం చేస్తే ఆ మనిషి మీద ఎంత హింస చేస్తున్నా ఆ హింసది ఇంపాక్ట్ ఏమి ఉంటుంది ఆ ఒంటరితనంలో వస్తున్న ఫ్రస్ట్రేషన్ అది ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అయ్యారు ఎందుకంటే ఈ రోజు నేను అనుకుంటున్నాను దేవుడు దయ వల్ల నాకు ఈ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి ఎందుకంటే బికాస్ ఈ రోజు నా అమ్మాయిల నాకే అర్థం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఆ ఎక్స్పీరియన్స్ ఈ అమ్మాయిలు నా సమాజం మీరు చదివిలేదు అంటే మీరు చదివిన సబ్జెక్ట్ కంటే కూడా మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు బాగా నేర్పుకుంటుంది హ్యాప్ సెల్యూట్లీ హ్యాప్ ఆ టూ మంత్స్ మీ పేరెంట్స్ మిమ్మల్ని దూరం పెట్టేశారు రాలేదు ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కూడా ఇక డిజైన్ చేసేసుకున్నారు డిజోన్ చేయలేదు ఓన్ చేయలేదు ఓన్ చేయలేదు సో ఇంట్లో నుంచి బయటకి వచ్చింది అందరూ సైలెన్స్ ఎందుకంటే ఇప్పుడు నేను మా ఇంట్లో ఒక సెలబ్రిటీ స్టార్ ఇప్పుడు మా ఫ్యామిలీలో అంటే అందరు ఇప్పుడు నా పేరుతోటి పని చేసుకుంటారు నేను చెప్తే చేస్తారు అలాంటి పరిస్థితి సో ఐ కాంట్ సే ఇట్ ఓన్ ఓన్ అలాగే చేయడానికి ఇది లేదు బట్ ఎస్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది జైలు నుంచి బయట వచ్చి ఇలా చూస్తున్నా అందరికి మాలలన్నీ తీసుకొని అందరు వేస్తున్నారు మేము మాత్రం నేను మాత్రం ఇలాగ చూసుకున్నాను సిక్స్ మంత్స్ టూ మంత్స్ కంటిన్యూగా వాడిన డ్రెస్ తోటే ఎవరు లేరు ఏం ఏం లేదు రాత్రి వాష్ చేయాలి ఉంది సోప్ ఇస్తారు రాత్రి వాష్ చేసి అని కప్పుకొని పడుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ అదే బట్ట వేసుకొని ఉండాలి ఏమేమి చేసినాము అట్లాంటి ఒక బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పుడు ఎంత ఆలోచిస్తే కూడా ఈ రోజు ఎవరు చెప్పడానికి నీకు తెలియదు మేమేం అనుభవిస్తున్నాం అన్ని తెలుసు బాస్ ఐ టాక్ బట్ అక్కడ నేను ఒక పెద్ద నెక్స్ట్ తీర్మానం తీసుకోవడానికి నాకు ఐ వాజ్ ఫోర్స్డ్ ఐ వాస్ ఫోర్స్ టు లీవ్ బ్యాంగ్లో బ్యాంగిలో బ్యాంగ్ సిటీనే ఎందుకంటే ఇక్కడ ఇంకా సిటీలో ఉంటే కూడా ఈ హాస్టలిటీ నేను తడుకోలేక అని ఒక ఫీలింగ్ వచ్చింది ఆ ట్రైన్ పట్టుకొని ఇక్కడ డెస్టినేషన్ కూడా తెలియదు స్టేషన్ దగ్గర వచ్చిన ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ కాచిగూడ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసిన అలా ఇక్కడ రావాలని ఆంధ్రప్రదేశ్ దురాదృష్టమా అదృష్టమా తెలియదు ఆ ట్రైన్ వచ్చింది నేను ఇక్కడ వచ్చిన వచ్చి దిగి కాచిగూడలో దిగి నడిచి చాదర్ఘాట్ దానిలో మా ఒక ఫ్రెండు బ్రదర్ వర్గీస్ అని ఏదో స్లమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు సో అది నాకు గుర్తొచ్చింది ట్రైన్లోనే సరే పోదాం అక్కడ చాదర్ఘాట్ బ్రిడ్జ్ కింద మూసా నగర్ కమల్ నగర్ స్లమ్స్ ఉన్నాయి అక్కడ ఒక షెడ్ తీసుకొని నెక్స్ట్ టెన్ ఇయర్స్ అక్కడ కలిపిన ఒక స్మాల్ ముర్కివాడలో ఒక చిన్న ఒక షెడ్ తీసుకున్నా బట్ అక్కడ వచ్చిన కొన్ని వారంలో నాకు తెలిసిపోయింది ఎందుకు నేను ఇక్కడ వచ్చిన ఎందుకు దేవుడు నన్ను ఇక్కడే తీసుకొచ్చారు వేరే సిటీకి తీసుకుపోలేదు ఆ క్యారేజీ అప్పుడు వచ్చేసింది ఎందుకంటే నేను వచ్చిన కొన్ని వార కొన్ని ఫ్యూ వీక్స్ తర్వాత లేదు ఫస్ట్ చెవులో ఒక ఇయరింగ్ ఉండింది అని అమ్మేసిన ఆ పైసలు చేతిలో ఉంది తర్వాత ఈ బ్రదర్ వర్గీస్ దగ్గర రిక్వెస్ట్ చేసిన నీ ఆర్గనైజేషన్ ఏదో ఒకటి నాకు ఇచ్చేసే పైసలు నీ అన్ని వాట్ ఎవర్ మాస్టర్స్ డిగ్రీ చదువు తక్కువ ఏం లేదు నాలెడ్జ్ తక్కువ లేదు అంటే ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ లేదు సో ఏదో ఒక చిన్న అమౌంట్ అని ఇచ్చారు అలాగా బట్ నాకి ఎంత ఇచ్చారో కూడా నాకు గుర్తు లేదు దానికైనా ఎక్కువ నాకు గుర్తు ఏంటంటే ఆ స్లంలో ఉన్న వాళ్ళు ఎలాగనన్నా పోషించారు ఐ నెవర్ స్టాఫ్డ్ అండి వాళ్ళే మీకు మూడు పూట అంటే ఐ వాస్ పువర్ బట్ ఐ నాట్ ఎక్స్పీరియన్స్ పవర్టీ ఓకే అట్లాంటి ఒక నబ్రత్కు ఎక్కడ నాకు గుర్తు లేదు ఒకరోజు ఫస్ట్ ఫ్యూ డేస్ ఫస్ట్ ఫ్యూ డేస్ రేగి పండు తిని బ్రతికిన రెండు రూపాయకి రేగి పండు కొనుక్కున్న డిసెంబర్ టైమ్ సో నీళ్ళు రేగి పండు తా తిని పడుకున్న అది ఫస్ట్ ఫ్యూ డేస్ దాని తర్వాత రానిలాగా బ్రతికినా అండి ఆ స్లమ్ లో ఉన్న వాళ్ళు రాత్రి చేసుకున్నారు రాత్రి ఎంత లేట్ వస్తే కూడా అమ్మ అన్నం వేడి వేడి అన్నం మార్నింగ్ లేస్తే ఐ విల్ పుట్ మై రేడియో చిన్న రేడియో ఉండేది న్యూస్ వినడానికి అదన్నీ చేయడానికి సో ఆ రేడియో సౌండ్ వచ్చేస్తే టక్ టీ వచ్చేస్తుంది అంటే ఒక రోజు రెండు రోజు కాదు యూనివర్స్ టుగెదర్ యూనో అక్కడ ఒక యూనో ఐ అండర్స్టూడ్ ఒక్కొక్క విధానంలో నాకు ఒకటి అండర్స్ నేనేం అర్థం చేసుకున్నానంటే ఐఎమ్ ద బ్లెస్డ్ వన్ ఐఎమ్ ద చూసిన్ వన్ ఇదన్నీ నాకు ఒక వాతావరణం ఒకటి ఎవరో క్రియేట్ చేస్తున్నారు నాకు నా గురించి ఏదో ఒక పాజిటివ్ థింకింగ్ చేపోచా ఆ రియాలిటీ వాట్ ఎవర్ యు థింక్ బికాస్ ఫర్ మీ దట్ వాస్ మై రియాలిటీ ఎవ్రీథింగ్ దట్ హస్ హ్యాపెన్డ్ ఇన్ యువర్ లైఫ్ దాన్ని మీరు పాజిటివ్‌గా తీసుకున్నారు గనక నా పాజిటివ్ థింక్ చేయడానికి ఒక వాతావరణం నా మైండ్ లో ఇచ్చే ఎవ్ ఆల్ ఆఫ్ us హాబిట్ ఇన్ us ఆర్ కే కరు మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఎలాగా తీసుకోవాలా మన చేతిలో ఉంది అంతే తీసుకుంటే విల్ సో బటర్ ఐ వాస్ దట్ ఈవెన్ ఇఫ్ అప్పుడే థింగ్స్ అనే సంస్థ స్థాపించారా అప్పుడు ఆ ఫ్యూ వీక్స్ తర్వాత మన ఇక్కడ హైకోర్టు ముందు పెద్ద ఒక రెడ్ లైట్ మెహబూబ్ అది ఎవిక్ట్ అయింది తేజ్ దీప్ కౌర్ ఎవిక్షన్ అతి ఘోరంగా అతి చండాలంగా గవర్నమెంట్ ఒక ప్లానింగ్ లేదు ఒక ఐడియా లేదు ఆడవాళ్ళ ఏమీ లేదు ఆ ఆడవాళ్ళని పట్టుకున్నారు ఫస్ట్ జైల్లో వేశారు తర్వాత అందరిని షిఫ్ట్ చేసి హోమ్ హోమ్లో వేశారు అక్కడ నేను ఈ ఆడవాళ్ళ అప్పుడు నాకు తెలిసింది ఎందుకు నేను హైదరాబాద్ వచ్చిన వేరే సిటీకి ఎందుకు రాలేదు దిస్ ఇస్ మై డెస్టినేషన్ క్లారిటీ వచ్చింది సో అప్పుడు ఈ ఆడవాళ్ళ దగ్గర కలవడం ఏం చేయాలా నేను ఏం చేయాలి అదే టైంలో ఇట్ వాజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ దట్ ఐ మెట్ మై మై సోల్ మేట్ అండ్ మై పార్ట్నర్ టు స్టార్ట్ ది ఆర్గనైజేషన్ బ్రదర్ జోస్ వెట్టి కాటర్ అని మన ఒక క్రిస్టియన్ మిషనరీ తన్న కలిసిన ఆయనకి నాకు ఒక బ్యూటిఫుల్ అనుబంధం ఎందుకంటే అన్ ఆన్ ద కాస్ట్ లెవెల్ ఇలాగా ఫిట్ అయింది సో ఆ టైంలో ఈ ఆడవాళ్ళ దగ్గర ఏం చేస్తాము మీ గురించి ఏం చేయాలా అది మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మా లైఫ్ ఇంకా కథం అయిపోయింది ఇంకా మా వల్ల ఏమీ వర్కౌట్ కాదు మీరు మా పిల్లల గురించి ఏదైనా చేయండి సో నేను నాకు గుర్తుంది ఆ రోజు దట్ పర్టిక్యులర్ డే నాకు గుర్తుంది నేను బ్రదర్ జోస్కి వచ్చి వాపస్ చెప్పిన ఇలాగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పిల్లల గురించి ఏదైనా చేయాలి చేస్తే బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు అన్నీ నా దగ్గర ఏం పైసలు లేవు లేవు చేయాలా ఏం పెద్ద చేయాలా ఎలాగ చేయాలా ఏం తెలియదు సో బ్రదర్ జోస్ పెద్ద అప్పుడు బాయ్ స్టాన్ అని పెద్ద ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ సో అయినా ఒక డైలాగ్ కొట్టారు నా నాకే ఆ డైలాగ్కి పడలే ఆయన బట్ ఆయన ఇన్ఫ్లుయన్స్ నా మీద ఎక్కువ ఉంది ఆయన చెప్పాడు సునీత విఆర్ నాట్ సేవియర్స్ మేమేమేదో జీసస్ జీసస్ క్రైస్టు కానీ ఏసు ప్రభు కాదు ఇక్కడ వచ్చి మనుషులను సేవ్ చేయడానికి ఏదన్నా మనం చేస్తే వాళ్ళ భాగస్వామ్యంలో చేద్దాం లేకపోతే వద్దు నేను చాలా కొట్లాడుకున్నా సే ఏం భాగస్వామ్యం అంటే వాళ్ళకి తినడానికి లేదు వాళ్ళకి ఏం లేదు వాళ్ళేంటి భాగస్వామ్యం చేస్తారు లేదు లేదు నా నేను అట్లాంటి ఏమి వెంచర్లో లో రాను ఏం చేస్తే కూడా వాళ్ళ పార్ట్నర్షిప్ ఉండాలి లేకపోతే నేను నేను మాత్రం దీంట్లో రాను నువ్వు కూడా రాకూడదు నేను పెద్ద ధర్మ సంకట నాకెందుకంటే నా నేను అనుకుంటున్నాను ఆడవాళ్ళ పరిస్థితి ఎంత దారుణ్యంగా ఉంది మనం వెళ్ళి వాళ్ళ ఇచ్చేయాలి మా బాధ్యత అది టు రెస్పాన్సిబిలిటీ అంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోనంటే తీసుకోను వీ హ్యాడ్ అ వెరీ వెరీ బిగ్ ఫైట్ బట్ హీఈ్ నాట్ అగ్రీంగ్ ఫైనలీ బికాస్ హీ హాడ్ గుడ్ ఇన్ఫ్లూయెన్స్ ఆన్ మీ నేను ఏదో సరే ఏం చెప్తావు నేను ప్యారెట్ చేస్తా వాళ్ళు ఒప్పుకోలేదంటే అలాగనే వాపస్ వచ్చేస్తా ఐ వెంట్ ఐ వెంట్ అండ్ టోల్డ్ నేను ఆడవాళ్ళ దగ్గర కలిసిన చెప్పిన అమ్మా తల్లి మీరే మీ గురించి ఏదైనా చేయాలంటే మీరు కూడా భాగస్వామ్యం తీసుకోవాలా లేకపోతే నేనేం చేయడానికి నేను నా మైండ్లో అనుకుంటున్నా వీళ్ళు ఇప్పుడు చెప్తారు వీళ్ళు ఇప్పుడు చెప్తారు మేమేం చేస్తామ మా మా దగ్గర ఏముంది అన్ని పోయింది కదా బికాజ్ ఈ మెహందీ ఎవిక్షన్ గురించి మీకు గుర్తుందా లేదా నాకు తెలియదు ఆ కాలంలో వీళ్ళ బట్టలు సామాన్లు అన్ని రోడ్డు మీద తీసుకొని కాలేసారు అన్ని చేశారు అంటే వాళ్ళ దగ్గర అస్సలు ఏం లేదు కాల్ చేశారు కాల్ సో నేను అనుకుంటున్నా నా లో ఆ పాయింట్ వాజ్ అబ్సల్యూట్లీ మెరకులస్ ఎక్స్పీరియన్స్ అండి నాకు ఆ టైంలో ఇలా కూర్చున్నా నేను ఆ సైడ్ లో కూర్చున్నా ఆడవాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు నేను అనుకుంటున్నాను చెప్పండి ఇలాగా వాళ్ళు నెక్స్ట్ ఏం చెప్పారంటే చేస్తామండి నేను కంప్లీట్లీ నో ఏంటి ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి తెలుసా లేకపోతే ఏదో డోల్ కొడుతున్నారా అని నేను చెప్పినా ఏం చేస్తారు అమ్మా చూడండి ఇప్పుడు మా దగ్గర ఉన్నది తీస్తాము ఆన్ ద స్పాట్ ఆర్కే గారు టక్ 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 ఒకటి పట్టీలు ఒకటి చిన్న బ్యాంగలు మోదరం ఇది ఏంటవి ఏంటి ఇట్ ఇస్ ఇంత మా దగ్గర ఉంది ఇది అమిత ఇది మా taraf నుంచి ఐ వాస్ షాక్డ్ అండ్ దెన్ నెక్స్ట్ ఐ ऍम जस्ट सिटिंग क्वाइट యు నో షెల్ షాక్ బికాజ్ నాకే ఎం లేదు చెప్పడానికి ఆ చేపెరు మేడం మహబూబ్ కి मेहंदी రోడ్ లోనేొక్క గ్రూమ్ లో ఇప్పుడు కూడా ఉన్నారు కొన్ని కొజ్జలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అది ఖాళీ చేపిద్దాం ఎలాగనేది ఖాళీ అయిపోయింది కదా ఆ రూమ్ ఖాళీ చేపిద్దాం అక్కడ నా పిల్ల మా పిల్లలకి మీరు స్కూల్ స్టార్ట్ చేద్దాం మీరు అక్కడ స్టార్ట్ చేస్తే ఈ పైసలు మేము రెంట్ ఇచ్చేస్తాం చేస్తాము మీరు టీచర్ ఓకే సో ఐ బికేమ్ ద ఫస్ట్ టీచర్

సో అలాగా ఒక చిన్న స్కూల్ స్టార్ట్ అయింది స్కూల్ కాదు ఫస్ట్ నేను చెప్పిన నా పని ఇక్కడ మీ కోసం ఒక కొత్త ప్రపంచం తయారు చేయడం కాదు ఉన్న ప్రపంచంలో మీకు కూడా హక్కు ఉంది మీ పిల్లలు కూడా హక్కు ఉంది ఈ ప్రపంచంలోనే మీ హక్కు తీసుకురావడం మన బాధ్యత మీ గురించి ఒక సెపరేట్ సెపరేట్ అలాగవుతుంది సో ఇది ఒక ట్రాన్సిషన్ సెంటర్ పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా తయారు చేసి నార్మల్ స్కూల్స్లో ఇచ్చింది ఫైవ్ మెంబర్స్ స్కూల్ పిల్లల నుంచి స్టార్ట్ చేసి అక్కడ మన ప్రజ్వల అక్కడ మొదలు పెట్టలేదు సో ఫౌండేషన్ దట్ ఇస్ వాట్ ఇస్ స్టార్ట్ ఇడ్స్ ప్రజ్వల ఈ రోజు క్లోజ్ టు ఏడు వేల పిల్లలు అందరూ వ్యభిచారంలో ఉన్న వాళ్ళ పిల్లలు కాదు వ్యభిచారం కి పడడానికి గురిపడడానికి వర్నరబుల్ ఉన్న కదా వర్ణరబుల్ అట్లాంటి ఎన్నో మీరు పొలాన వాళ్ళు దర్ వర్నబుల్ టు ప్రాస్ట్యూషన్ అనేది ఒకటి Uh, area. Mm, okay. ఎట్లాంటి ఏరియాస్ ఉన్నాయి ఓకే సో ఎక్స్‌పీరియన్స్ బై దట్ రెండోది ఇక్కడ ఓల్డర్ విమెన్ ఇన్ ప్రొస్ట్యూషన్ ఎక్కువ ఉంటున్నారు వాళ్ళ అంటే వాళ్ళ పిల్లలు కాదు వాళ్ళ ఇంకో ఓల్డర్ విమెన్ ఇన్ ప్రొస్ట్యూషన్ ఇప్పుడు వెబిచారంలో సైకిల్ అలాగా తీసుకొస్తారు ఎందుకంటే వెబిచారంలో సైకిల్ అలాగే మన జవాని ఉన్న వరకి దందది వాళ్ళ పని చేస్తారు తర్వాత వేరే వాళ్ళని తీసుకుంటారు సో అట్లాంటి కొనే ఐడియాస్ ఉన్నాయి అంటే ఇక్కడ పక్కా రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఉండరు ఈజీగా రూమ్ దొరుకుతుంది షిఫ్ట్ అవ్వచ్చు అలాంటి ఇంకా కమ్యూనిటీ ఇప్పుడు యాదరిగుట్టలో ఉంది యూనో దొమర్లో ఎక్కువ ఉన్నారు అట్లాంటి యూనో అట్లాంటి కమ్యూనిటీస్ సో ఒక ది ఇండికేటర్స్ ఉంటాయి ఆ ఇండికేటర్స్ ప్రకారం మేము ఇది అక్కడ కూడా అన్ని పిల్లలకి మేము ఆ ఏరియాలో ఉన్న అన్ని పిల్లల్ని మేము తీసుకో మా మా మనుషులు ఉన్నారు హు ఐడెంటిఫైస్ ఓకే ఈ పిల్లల మీద ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి ఫాదర్ లేడు మదర్ ఉంది ఈమె ఇంకా కొంచెం హెల్ప్లెస్ పొజిషన్లో ఉంటుంది సో అట్లాంటి పిల్లలు మరి మా ఆడవాళ్ళ పిల్లలు మా ఆడవాళ్ళ పిల్లలు డెఫినెట్లీ మా ఫస్ట్ ప్రయారిటీ ఓకే బట్ మరి ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ లాంటి జాగాలో రెడ్ లైట్ ఏరియా లేను కాబట్టి వీళ్ళు ఒక అనానిమిటీలో వీళ్ళు చేస్తున్నారు మాకి తెలుసు వీళ్ళెవరు ఎందుకంటే మేము వాళ్ళ ట్యాంక్ బండ్ లో నాక్లెస్ రోడ్ లో కలుస్తాం బట్ ఆ ఏరియాలో ఎవరికీ తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారు సో ఆ ఒక డువాలిటీ వల్ల మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చిన ఇది ఉంది సో బట్ ఇన్ ద ప్రాసెస్ ఈ యాక్టివిటీ ప్రజ్వల హోమ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా సందర్భాల్లో మీ మీద ఫిజికల్ అట్రాక్ట్స్ జరిగినాయి చాలా చాలాసార్లు కొట్టినట్టు ఉన్నారు కదా పదహా పదిహే పదేమిది సో అసలు టైమ్స్ అలాంటప్పుడు అసలు మీకు ఏమనిపించింది సో ఎన్నిసార్లు అసలు దాడులు జరిగింది ఒక ఎయిటీన్ టైమ్స్ క్లోజ్ టు ఎయిటీన్ టైమ్స్ చిన్న చిన్నదని చెప్పడం లేదు పెద్దగా మేజర్గా జరిగింది బట్ నాకే అనిపిస్తుంది అది ఎయిటీన్ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డు లాగా ఎందుకంటే నిజంగా కొట్టేవాళ్ళు మిమ్మల్ని బ్రోకర్లు ట్రాఫికర్స్ ఎందుకంటే స్కూల్ నుంచి స్టార్ట్ చేసినాము మెల్లమెల్లగా ఆడవాళ్ళు మాకి అమ్మ అక్కడ సంవత్సరం పాపన దందాకి తీసుకొస్తున్నారు ఏదైనా చేస్తారు అలాగా మనం రెస్క్యూలో దిగినాస్ ముందు ఒంటరిగానే రెస్క్యూ చేసినాము అప్పుడు పన్నులు స్పాట్ లో దొరుకుతాయి అంటే మేము లోపల వ్రాతల లోపల వెళ్తున్నాము ఒకడు ముక్కు మీద కూర్చో అంటే ఇష్టం వచ్చేలాగా కొట్టడం పోలీస్ సపోర్ట్ లేక చేసే ఆ టైంలో బాండ్ జేమ్స్ బాండ్ యాక్టివిటీ తర్వాత తర్వాత అర్థమైంది అది తప్పు మా పని కాదు పోలీస్ సహకారం తీసుకోవాలి వాళ్ళతోటి పని చేయాలి అది వాళ్ళ పని సో వాళ్ళకి తెలియదంటే మనం నేర్పియాలి వాళ్ళని సెన్సిటైజ్ చేయాలి ఏదన్నా ఒకటి మోటివేట్ చేయాలి సో అలాగా పోలీస్ తోటి ఒక ఒక ప్రో యాక్టివ్ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయ్యింది అలాగ ప్రాపర్ రెస్క్యూస్ చేయడం జరిగినాయి రెస్క్యూస్ ఒక స్టేజ్కి రీచ్ అయ్యే అయ్యేవరకి ఈ అమ్మాయిలను ఎక్కడ పెట్టాలి నా గుర్తుంది కొన్ని అప్పుడు మన బ్రదర్ జోస్ ఉన్నారు తను క్రిస్టియన్ మిషనరీ సో వాళ్ళు వాళ్ళ క్రిస్టియన్ క్రిస్టియన్ హోమ్స్ ఉంటాయి సరే అక్కడ పెట్టడం ఒకరోజు అమ్మాయిలో పెట్టి తర్వాత రాత్రి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ సిస్టర్ ఫోన్ చేసి ఇట్లాంటి పిల్లలను ఎక్కడ తీసుకురాకండి మా పేరు పిల్లలని ఖరాబ్ చేసేస్తారు అది ఏదో ఎవరో విజిటర్స్ వచ్చారంట పిల్లల దగ్గర చెప్పారంట పోయెం పాట పాడండి అని సో పోయం పాడితే మీకు ఏదో చాక్లెట్ ఇస్తారు ఏదో చెప్పారంట సో మా పాపకి రాలేదంట చాక్లెట్ ఈ పాప ఏం చేసింది విజిటర్స్ దగ్గర వెళ్ళి చెప్పింది నేను ఫ్రాక్ బయట పైన చేయనా ఓకే సో మా సిస్టర్ షాక్ ఇట్లాంటి పిల్లలు మా వేరే పిల్లలకి అన్ని చెడ్డ చెడ్డ మాట నేర్పిస్తుంది గరీజ్ మాటలు ఏదేదో సరే అప్పుడు అర్థమైంది దట్ వీళ్ళకి ఐడియా లేదు ఈ పిల్లల పరిస్థితి వీళ్ళ ఆలోచన కానీ ఇది సో వీళ్ళ మీద మనం చెప్పే హక్కు మనకి లేవు ఎందుకంటే వాళ్ళకి పాపం ట్రైనింగే లేదు వాళ్ళెలాగా చూసుకుంటారు సో అలాగా ఏమైందంటే మేము వీవర్ ఫోర్స్ టు స్టార్ట్ ఆర్ ఓన్ షెల్టర్ మా సొంతం ఇప్పుడు ఒక్క పైసా కూడా లేక స్టార్ట్ చేసిన నేను షాప్ షాప్ తిరిగి టెన్ రూపీస్ టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ చేసిన కాలం కూడా ఉన్నాయి ఓకే బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పబ్లిక్ నన్ను గుర్తు చేసి నా దగ్గర పైసలు ఇవ్వడం స్టార్ట్ చేశారు బట్ ఒకటి నేను డిసైడ్ చేసుకున్నానంటే నేను మాత్రం ఈ ఉద్యమం నుంచి శాలరీ తీసుకున్నాను ఓకే సో ఐఎమ్ ద ఓన్లీ ఫుల్ టైమ్ వాలంటీర్ ంగ్ నేను అది తీసుకోను నా గురించి నాకేం కావాలి దానికి ఏదైనా రాస్తా లేకపోతే ఎక్కడైనా స్పీచ్ ఇస్తా దానికి నాకు నాకేం ఓనరేరియం వస్తుంది నా అవసరాలు చాలా తక్కువ ఉంది సో అది కూడా ఐ హైడెన్టీ ట్రబుల్ సో ఈ ఒక షెల్టర్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ హండ్రెడ్ టైమ్స్ పెరిగింది బికాస్ షెల్టర్ వచ్చిన తర్వాత పిల్లలు మాట్లాడడం మొదలు పెట్టారు మాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం పది మెట్లు పెట్టారు ఒక రెస్క్యూ నుంచి పది రెస్క్యూలు అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఒక రెస్క్యూ చేశామంటే నెక్స్ట్ ఢిల్లీలో చేస్తున్నాం ఒక మనిషి కాదు నలభై మనిషి యాభై మనిషి ఒకేసారి పూనాలో ఒకేసారి ఎయిటీ ఫైవ్ గర్ల్స్ బయట తీసిన సో అక్కడ మనుషులకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే అండి ఏదేదో అది అరేంజ్ చేసిన ఈ బయట బ్రోకర్స్ కి ట్రాఫికర్స్ కి ప్రాబ్లం అయింది ఎప్పుడు వరకు ఇది వచ్చి పోయే పరిస్థితి ఉంది అది పర్వాలేదు ఇది ఈ అమ్మాయిలు ఇంకా ఈ వచ్చిన తర్వాత పిల్లలు వాపెస్ దొరకడం గవర్నమెంట్ హోమ్ లో ఇది పెద్ద డామేజ్ అవుతుంది మనకి సో ఎంత డ్యామేజ్ వాళ్ళకి ఎక్కువ పెరిగింది అంతా నా మీద అటాక్స్ అయింది అన్ని రకం ముక్కు బ్రేక్ చేస్తారు ఇయర్ బ్రేక్ చేసారు బ్యాక్ బ్రేక్ చేసి రైట్ సైడ్ డ్రమ్ కంప్లీట్లీ బ్రేక్ చేసి ఆఫ్టర్ క్లోజ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు నేను సర్జరీ చేసిన టూ ఇయర్ టూ మంత్స్ బ్యా ఫైన ఫైనల్లీ నేను హియర్ చేస్తున్నా కంప్లీట్ హియరింగ్ రెస్టార్ కాలేదు బట్ ఫిఫ్టీ పర్సెంట్ బెటర్ లేకపోతే ఒక డెఫిన్ డమ్ లాగానే ఉండేది చెయ్యి అన్ని బ్రేక్ చేసి షేప్ అని ఏదేదో చేసేసరి అంటే కొట్టి కొట్టి అలాంటి సో అది బట్ అది చేయడంలో నా అభిప్రాయంలో ఏం తప్పు లేదు ఎందుకంటే ఎవరన్నా ఒకరికి ఇలాగా ఫైనాన్షియల్ లాస్ ఇస్తే ఎవరు ఊరుకుంటారండి సో బట్ ఫర్ ఆస్ ఇట్ వాస్ నాకి పర్సనలీ ఇట్ వాస్ మై ఇండికేటర్ నేను కరెక్ట్ అయిన ట్రాక్లో ఉన్నా సో ఐ

అంటే ఇంకా ఎలాగ పెంచినాయి అంటే దాంట్లో కూడా పొగరో ఎక్కువ కదండి ఈ రోజు ఎవరైనా కొట్టి ఫుల్ బ్లీడింగ్ అలాగా నెక్స్ట్ డే హండ్రెడ్ పర్సెంట్ కి వస్తా ఒక మందిరికి చూపిస్తాను నేను బాస్ తర్వాతనే హాస్పిటల్ కి వెళ్ళి అడ్మిట్ అవుతా ఓహో సో అంటే ఇంత దెబ్బలు ఇది ఒక అవార్డుగా మెడల్ గా తీసుకుంటున్నా మీరు మాకు ఇచ్చినది ఒక ఆనర్ మేం హ్యాపీ టు టేక్ ఇట్ నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్దాం సో అక్కడ ఒక డిటర్మినేషన్ నుంచి ఎక్కువ ఒక మెసేజ్ నేను ఇవ్వడం స్టార్ట్ చేసిన నా నాతోటి ఎలాంటి మనుషులు పనిచేయాలి నా 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 ఉద్యమంలో ఎట్లాంటి మనిషి ఫిట్ అవుతారు ఫిట్ అవ్వకూడదు దానిది ఒక ఇండికేటర్ అయిపోయినా నేను సో ఇప్పుడు ఈ రోజు నా దగ్గర ఒక రెండు మంది స్టాఫ్ ఉన్నారు ఎవ్రీబడి ఈజ్ అ క్లోన్ లైక్ మీ నా నేను ఎంత పొగరు ఉంది నా అంతేనే వాళ్ళు కూడా అది చూసి వాళ్ళు సో ఐ హావ్ గ్రేట్ ఇన్ ఇన్ఫాక్ట్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద ట్రాఫికర్స్ అండ్ బ్రోకర్స్ నాకు కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి యునో దే హ్యావ్ అట్లీస్ట్ షోన్ మీ ద రైట్ వే భయం అనేది ఎప్పుడు రాలే భయం రాలే భయం ఫస్ట్ టైం ఒక్కసారి వచ్చింది లాస్ట్ ఇయర్ అది ఒక నాకు కొంచెం భయం అయింది అది ఒక భయం అయింది అది కొన్ని మా ఆఫీస్ పైన ఉంది థర్డ్ ఫ్లోర్ లో ఆయన స్టెప్స్ మెట్లు ఎక్కి వస్తున్నాడు బాటిల్ బ్యాక్ ఉంది నాకు తెలియదు నేను అక్కడనే నిల్చుకున్నా నేను అనుకుంటున్నా ఏంటి మనిషి ఇక్కడ పైన వస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను ఆయన నా పైన పైన వచ్చి త్రీ స్టెప్స్ ముందు ఆయన స్లిప్ అయిపోయి పడిపోయినాడు యాసిడ్ మొత్తం ఆయన మీద పడింది మేమే ఆయన హాస్పిటల్ తీసుకుపోవడము అన్ని చేసిన అక్కడ తన చెప్పాడు ఈ యాసిడ్ వాస్ ఫర్ యు సడన్ గా అప్పుడు నాకు విషయం అంటే ఓ అది నా మొఖం మీద పడింది ఉంటే ఐ ఊహించలేకపోతున్నా అండి అంటే చెవు పోవడం ఓకే చెయ్యి పోవడం ఓకే కాలిపోవడం ఓకే అంటే డెత్ అవుతే కూడా పర్వాలేదు ముఖం పోతే అమ్మా ఎన్ని సర్జరీలు దానికి పైసలు లేవు నా దగ్గర అట్లాంటి అంటే నేను కంప్లీట్లీ నా ప్రపంచమే ఇదైపోతుంది ఫస్ట్ టైం భయం అక్కడ అంటే ఆ భయంతో వచ్చింది డూ డూ డై ఫీలింగ్ అప్పటి వరకు నేను ఆలోచించిన ఏదో ఒక కాలంలో ఒక సినిమా చేస్తా సినిమా చేస్తా అని ఒక ఉండింది నా మైండ్ దిస్ ఇన్సిడెంట్ డూ ఆర్ డై ఇంకా నేను ఇంకా నేను నా గ్రేవ్ కి ఈ స్టోరీలన్నీ తీసుకొని పోవడానికి వీల్లేదు నేను చూసిన ప్రపంచం నేను చూసిన ప్రపంచంలో కొన్ని ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి నన్ననే షేక్ చేసిన ఇన్సిడెంట్ ఈ స్టోరీస్ ప్రపంచంకి ప్రజలకి చెప్పాలి ఈ అనుభవాలతోటి ప్రపంచ ప్రజల్లో ఏదన్నా ఒక మార్పు రావాలి యూనో బికాస్ ఇట్ క్యాన్ హ్యాపెన్ టు ఎనీబడి

అండ్ లక్కిలీ ఈ మధ్యలో ఈ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ ముందు నా నా జీవితంలో తోడున్న నాకు ఒక భర్త కూడా దొరికారు రాజేష్ టచ్వర్ అని ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అండి సో హోమ్ ప్రొడక్షన్ ఇంట్లోనే స్కిల్స్ కూడా దొరికింది సో చాలా రిస్క్ తీసుకున్నాం ఇల్లం వేసినాం అదన్నీ చేసి అంటే రాజేష్ నా పాపర్ చేసేసిన చేసి ఒక సినిమా తయారు ఏంటండి ఉన్నారండి వేల వేల మంది పిల్లలు ఓన్ నా పిల్లలు ఆ ఓన్ పిల్లలు ఉన్నారు కాబట్టి నా రక్తం తోటి పిల్లలు వద్దు అని అనుకున్నారు ఎందుకంటే నాకు అనిపించింది నేను భవిష్యత్ న్యాయం చేయలేకపోతా స్వార్థం వస్తుంది స్వార్థం వస్తుంది నాకు చిన్న భయం ఉంది అండ్ ఎక్కడో లైఫ్ ఇప్పుడు ఇప్పుడు ఏ నిమిషం ఎక్కడ ఒక కాల్ వస్తే కూడా టక్కనే పోవడానికి ఒక స్కోప్ పిల్లలు కొంచెం కష్టం అది లకిలీ రాజేష్ కూడా నా పోరాటంలో ఒక పెద్ద సపోర్ట్ ఫ్యూ థింగ్ ఫైన్ అని దానికి నాకు అనిపిస్తుంది కొన్ని అట్లాంటి చాయిసెస్ మనం చేసుకోవాలి ఆ చాయిస్ చేయలేదంటే ఎక్కడ డెస్టినేషన్ రీచ్ అవడం నా లైఫ్ ఇస్ అబౌట్ చాయిసెస్ నా లైఫ్ అబౌట్ అండ్ నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కరు జీవితం అదే అండి మన చాయిస్ మనం మన జీవితం తోటి ఏం చేస్తాం కావాలంటే నాశనం చేయొచ్చు లేకపోతే చాలా మంచిగా ఏ ఒక పాయింట్ లిమిట్ లిమిట్ మనం చేయొచ్చు స్కైస్ దిమిట్ నాలాంటి ఒక ఫోర్ ఫుట్ సిక్స్ ఇంచెస్ క్యారెక్టర్ ఇంత ఏదని చేయగలితే ఆల్ ఫైవ్ ఫుట్టర్స్ అండ్ సిక్స్ ఫుట్టర్స్ ఎన్నెన్నో చేయవచ్చండి నా అభిప్రాయం సో దెర్ ఇస్ నో లిమిట్ వాట్ యూ కెన్ డూ సో అంటే మామూలుగా ఈ హోమ్స్ నుంచి వచ్చిన పిల్లలు వ్యభిచారం నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా మీరు పిల్లల్ని కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు అది చాలా ఎక్కువ డిఫరెంట్ టాస్క్ కదా ఏమనిపించట్లేదా నేను వ్యభిచారం నుంచి రెస్క్యూ అయినా హెచ్ఐవి పాజిటివ్ పిల్లలను మాత్రమే తీసుకుంటాం వాళ్ళు మాత్రం అండ్ దట్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ పార్ట్ అండి ఎందుకంటే నార్మల్ హెచ్ఐవి పాజిటివ్ అంటే కూడా ఏదో ఎంతో న్యాయం ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఆరు వయసులో అమ్ముడు పోతున్నారు ఏడు వయసులో అమ్ముడు పోతున్నారు ఎవరో క్యారెక్టర్స్ రేప్ చేశారు కాబట్టి హెచ్ఐవి వచ్చింది తల్లించి బిడ్డకి రాలేదు సో ఈ పాప మాదిరిగా వస్తుంది టోటలీ రేప్ ఈ అమ్మాయికి లేదురా నువ్వేం తప్పు చేయలేదు నువ్వు కూడా బ్రతకొచ్చు నీలో శక్తి ఉంది ఇవన్నీ చేసి ఒక స్టేజ్ కి తీసుకొచ్చే టైంకి అమ్మా నీకు ఇట్లాంటి ఒక జబ్బు ఉంది చెప్పాలంటే ఆ విధంగా చూస్తే దిస్ ఇస్ నార్మల్ హెచ్ఐవి పాజిటివ్ పిల్లలకి ఇట్లాంటి హెచ్ఐవి పాజిటివ్ పిల్లలతో అంటే వాళ్ళ అడిగే ప్రశ్నలు ఎన్నో జవా జవాబు లేదు నాకు యూనో నేనేం తప్పు చేసిన దట్ నా ఫ్యామిలీ నన్ను అమ్మింది నా నా మీద ఎన్ని జరిగింది ఇప్పుడు ఈ జబ్బు వచ్చింది ఇన్ఫాక్ట్ నేను ఒక కాలం ఇప్పుడు లేదు బట్ ఒక కాలంలో నాలో ఇట్లాంటి ఒక ఫీలింగ్ వచ్చింది సపోజ్ నేను రోడ్ మీద కనిపిస్తే షూట్ చేసేస్తా దేవు దేవు

ఎట్లాంటి ఇది హ్యూమన్ ఫాలి ఫాలీలో ఒక మనిషి ఇంత మట్టికి సఫర్ అవుతున్నారు బట్ అదే టైంలో ఆర్కే గారు నేను చెప్పాలి ఇదే పిల్లలు నాకు దేవరేంటి దగ్గరగా చూపించారు ఎంత జరిగి కూడా లైఫ్ చివరికి ఉన్నారు పిల్లలు చాలా మంది వాళ్ళ ముఖంలో ఆ స్మైలు చూస్తేనే వచ్చి ఇలాగా పట్టుకొని యూనో ఇట్ ఇస్ సో హార్ట్ వార్మింగ్ అంటే ఎందుకంటే నేను బయట ప్రపంచం చూస్తాను ప్రజల్లో మనం అందరూ చిన్న చిన్న విషయాలు వస్తే వి గెట్ సో ప్లడీ సినిక్ ఫస్ట్ అన్ని ఫ్రస్ట్ ఎయిడ్ ఆ ఏదైనా రాజకీయంలో ఏదైనా పొలిటికల్ ఫెలోస్ చేస్తే అందరూ రాజకీయం వాళ్ళు ఇలాగనే యూజ్లెస్ ఫెలోస్ ఏదైనా పోలీస్ కరప్షన్ చేస్తే ఫాల్ పోలీస్ ఫెలో లేదే మీడియా వాళ్ళ ఏదైనా చేస్తే మనం అందరి మీద గివ్ అప్ చేసేస్తామండి అంటే ఎవరి మీద అంటే ఇట్ ఇస్ సో మచ్ ఈజియర్ మనం ఏం చేయకూడదు కదా దానికి ఈ పిల్లలకి మనుష్యత్వం మీద మనిషి మీద నమ్మకం ఉండడానికి అవసరం లేదు దే క్యాన్ గివ్ అప్ ఆన్ అస్ మనం అంతా ఆ పిల్లల మీద దౌర్జన్యం చేసినాం మన ఇనాక్షన్ తోటి మన మౌనం తోటి మనం లాక్ ఆఫ్ రెస్పాన్స్ తోటి ఇంకా వర్స్ట్ మన యాటిట్యూడ్ తోటి ఈ పిల్లలు ది హ్యావ్ ది జనరాసిటీ అండి వాళ్ళ గుండా ఎంత పెద్దది ఉంది ఇప్పుడు అందరికి ఒక లైఫ్ ఉంది అందరూ చాలా మంది అమ్మాయిలు ఆల్రెడీ సమాజంలో ఉన్నారు మంచిగా బ్రతుకుతున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నిలబడి వాళ్ళ పెళ్లిళ్ళు చెప్పించిన నాకు ఎయిటీ మనవరాలు ఉన్నారు అండ్ యా క్లోజ్ టు ఎయిట్ హండ్రెడ్ అమ్మాయిల పెళ్లిళ్ళు చెప్పించిన ఇల్లు ఇప్పించినాం గవర్నమెంట్ నుంచి అలాగా అందరికి ఒక సెటిల్మెంట్ ఉంది సో సెటిల్మెంట్ చేస్తున్నారు ఒకటి వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం తీసుకొచ్చిన ఎందుకంటే సమాజం మిమ్మల్ని ఒప్పుకుంటుందా లేదా అది ఒక వేరే ఇష్యూ మీరు మిమ్మల్ని ఒప్పుకుంటున్నారా లేదా అది అది ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ మీరు మిమ్మల్ని ఒప్పుకుంటే సమాజం ఏమేమి ఒత్తిడి నష్టం లేదు అండ్ సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదంటే కూడా పర్వాలేదు మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అట్లా ఎన్నో అమ్మాయిలు మంచిగా బ్రతుకుతున్నారు ఓకే సో మీకు ఏంటంటే ఒక కాంప్లిమెంట్ ఒక చిన్న క్రిటిసిజం సో విత్ లాట్ ఆఫ్ ప్యాషన్తో చేస్తారు మీరు అసలు స్వార్థం లేదు కానీ కొద్దిగా ఆర్షిగా ఉంటారనేది ఇన్ డీలింగ్ థింగ్స్ ఒక్కటంటే ఆర్కే గారు ఐఎమ్ నాట్ హియర్ టు ప్లీజ్ ఎనిబడి నాకే మీ మీ సర్టిఫికేట్ కానీ మీ మంచి బుక్ లో నా పేరు కావాలని నాకు లేదు నేను ఇక్కడ ఒక లక్ష్యం గురించి దాని గురించి నా స్టైల్ కాదు నా నా నమ్మకం ఇప్పుడు నేను చెప్పేది టైం టైం లేదు లేదు మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి నాకు టైం లేదు నా ప్రతి నిమిషం నాకి అటమ్ లాగా ఏ రోజు నన్ను చంపేసి ఎక్కడైనా పారేస్తారు ఆ రోజు నా జీవితం అవుతుంది ఆ టైంలో ఎంత చేయాలా అంత నేను చేస్తా వెళ్తా సో ఈ ఇంత నేను బ్రేస్ అగేన్స్ టైంలో అందరినీ ప్లీజ్ చేయాలా అంటే కష్టం అండి సో అది నేను అర్థం చేసుకున్నా ఐ కెనాట్ ప్లీజ్ ఎవ్రీబడి వెరీ డిఫికల్ట్

వస్తూనే ఉన్నారు దీన్ని ఎట్లా అసలు దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి కంట్రీ వైడ్ చూసుకుంటే లక్షల మంది విభిచారణలోకి కంపల్షన్తో కానివ్వండి రీజన్స్ వస్తున్నారు ఐ థింక్ యూనో ఒక ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఒక సునీత కృష్ణన్ తోటి ఏమీ మార్పు రాదు సాధ్యం కాదు ఒకరితో ఇష్యూలో కూడా కాదు ప్రజల్లో కంప్లీట్ దీంట్లో ఒక మైండ్ సెట్లో మార్పు రావాలి వీ గాట్ సో యూస్ టు టాలరేటింగ్ ఎవ్రీథింగ్ అండి చిచోరా విషయంలో మేము ఇంటాలరెంట్ అవుతాం ఎవరో జెండా తీసుకుని అక్కడ పెడితే ఇక్కడ తిడితే అక్కడ మనం కమ్యూనల్ రైట్ ఆ రైట్ చిన్న అమ్ముడు పోతున్నారు వి టాలరేటెడ్ పది సంవత్సరం పాప రేపు అవుతుంది టాలరేట్ చేస్తాము ఇరవై సంవత్సరం అమ్మాయి వ్యభిచారంలో దిగుతుంది టాలరేట్ నీడ్ టు క్రియేట్ అ సొసైటీ విచ్ ఇస్ ఇంటాలరెంట్ ఏ అమ్మాయి మీద ఏ ఆడవాళ్ళ మహిళ మీద ఏ పిల్లల మీద ఎట్లాంటి వైలెన్స్ మేము టాలరేట్ చేయము అట్లాంటి ఒక సమాజం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది ఒక మనిషి బాధ్యత కాదు ప్రతి ఒక్క మనిషి బాధ్యత అండ్ దట్ ఈస్ వై నేను ఇంకో ఎక్కువ ఇప్పుడు థింక్ చేస్తాను రెండు ఇష్యూస్ ఒకటి ఫిజికల్ అసాల్ట్ దాన్ని టాలరేట్ చేయని సమాజం నిర్మి రావాలి రెండవది వ్యభిచారం అనే ఒక ప్రొఫెషన్ వ్యభిచారం ఒక నా ఒప్పుకోవడం మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ వెబిచారం దీనికి ఏంటంటే ఇట్స్ ఎ ఇట్స్ ఎ వెరీ బ్రాడర్ ఇష్యూ హ ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ఉన్నది ఇష్యూ ఇది సో దీన్ని ప్రొఫెషన్ గా గుర్తించకపోతే ఒక సమస్య గుర్తించితే ఒక సమస్య కదా నేనేం చెప్తున్నా అంటే ఇది వరల్డ్ వైడ్ ఇష్యూ కాచేయకండి మనం లోకల్ ఇష్యూని చేస్తాం నా బిడ్డ నా అమ్మాయి వ్యభిచారంలో పోదు ప్రతి ఒక్కరు డిసైడ్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఏంటంటే అమ్మాయి శరీరం ఇంకొక మనిషి అంటే నాట్ ఫర్ దాట్ ఒక అండర్స్టాండింగ్ అమ్మాయిలకి రావాలి మగవాళ్ళకి రావాలి దట్ వై మేము ఒక పెద్ద ఉద్యమం ఇప్పుడు స్టార్ట్ చేసినాము మ్యాడ్ మెన్ అగేన్స్ డిమాండ్ అంటే నేనేమనుకుంటున్నానంటే ప్రతి ఒక్క మొగతను ఇస్ నాట్ రేపిస్ట్ నాట్ అన్ బట్ ఇవాళ రేపు మనం వింత ఇన్సిడెంట్స్ అంటే రోడ్డు మీద ప్రతి ఒక్కరు నాన్న కూడా రేపిస్తే అన్న కూడా రేపిస్తే అందరూ కనిపిస్తున్నారు దెర్ ఇస్ అీడ్ ఫర్ అవుంటర్ మూవ్మెంట్ మై మెన్ అండి రియల్ మెన్ ఈ రియల్ మెన్ ఒక గుంపు సేరి ఒక ఉద్యమం వేర్ నాట్ దిస్ సో మార్పు ఆడవాళ్ళు రావాలి మార్పు మొగోళ్ళు రావాలి మార్పు సమాజం ఆలోచనలో రావాలి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మౌనం మనం పాలిస్తున్నాం కదా అది బ్రేక్ చేయాలి అంటే మనం అందరం అనుకుంటున్నాం మరి మా ఇంటికి రాదు సేఫ్ ఏ రోజు మన ఇంటికి వస్తుంది మొన్న గునుపూర్ ఒరిస్సాలో ఒక కేసు డీల్ చేసినానండి అసిస్టెంట్ ప్రొఫెసర్ కొత్తగా ఆయన యూనివర్సిటీలో జాయిన్ చేశారు మూడు సంవత్సరం పాప ఫస్ట్ డే స్కూల్కి పోయింది మార్నింగ్ సాయంత్రం ఆఫీస్ వచ్చింది కంప్లీట్లీ టోన్ లోపల మొత్తం టోన్ స్కూల్లో రేపు జరిగింది త్రీ ఇయర్ అవ్వదు మొత్తం కంప్లీట్ టోన్ మొత్తం బ్లీడింగ్ తోటే స్కూంటికి వచ్చింది ఈ మదరు నేను ఎక్కడో ఒక స్పీచ్ ఇచ్చే టైంలో తను ఆ ఆడియన్స్లో ఉంది అక్కడ నా దగ్గర ఆ కాల ఆ స్పీచ్ ఇచ్చిన రోజులో అన్నీ అయిపోయిన తర్వాత అందరికీ ఫుల్ సాడ్ అయిపోయింది మా ఇంత ఘనం జరుగుతా మేమేం చేయాలి మేమేం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది నేను చెప్పిన ఒక్క నిమిషం ఆలోచించండి ఆ పాప నీ బిడ్డ అప్పుడు నువ్వేం చేయాలా నీకు అర్థమైపోతుంది యునో బికాస్ బికాజ్ నా సొంత బిడ్డ అంటే నేను ఇంతసేపు ఆలోచిస్తానా ఏం చేయాలి ఏం చేయాలి అని ఏ రోజు నా సొంత బిడ్డకి జరుగుతుంది ఐ విల్ స్టార్ట్ మూవింగ్ విల్ స్టార్ట్ డూయింగ్ అప్పుడు ఆమెకు అర్థం కాలే లేదండి అప్పుడు కూడా మీరు ఎన్జిఓస్ ఏదైనా ఒకటి చెప్పాలా కదా మేము అది ఏదైనా ఏదైనా చెక్ అట్లీసి ఆసిచ్చేసినా నేను చెప్పినా మీ చెక్ అవసరం లేదు మీ మైండ్లో ఉన్న మార్పు అవసరం ఉంది అదే లేడీ ఈమె పాపతోటి జరిగిన టైంలో చెప్పింది మేడం ఈ స్పీచ్ వినే టైంలో నేను నా నైట్ మేర్లో కూడా ఆలోచించడం నా బిడ్డకే అవుతుంది యూనో దట్ ఈస్ మనమందరం ఆలోచన అది సినిమా చూస్తాము న్యూస్ చూస్తాము అన్నీ చూస్తాము మేము అనుకుంటాము ఎవరికో జరుగుతుంది ఇది ఒక స్టోరీ చలో వింటాము ఇంకా ఏ వెరు పేరేంటి ఆమెకి ఏం జరిగింది అట్లాంటి మన నేరాలు గోరాలు లాంటి ప్రోగ్రామ్స్ వస్తాయి అంటే యూనో ఆల్ యూనో సెన్సేషనలైజింగ్ థింగ్స్ బట్ ఒక్కసారి కూడా మనం ఆ ఆలస్యం అది మన బిడ్డ ఉండొచ్చు ఏమో ఏ రోజు ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన వస్తుంది చేంజ్ వర్గా ఓకే సో యువర్ పాజిటివ్ ఐ బిలీవ్ ఇన్ చేంజ్ అండి ఐ ఐ నాట్ గివెన్ అప్ ఆన్ ది వరల్డ్ నేమ్ వై శుడ్ సో నెక్స్ట్ ఇప్పుడు అంటే ఇటువంటివి అన్నీ ఎట్లా ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో చాలా పాజిటివ్గా వైబ్రెంట్గా కనిపిస్తుంది ఏదో ఇంక దగ్గరికి వచ్చేసింది మార్పుకి అన్నట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ నిర్భయ కేసు ఉంది సో దీనిరోజు చాలా ప్రజల్లో ఆగ్రహం వచ్చింది ఢిల్లీలో మొత్తం ఎంటైర్ యూత్ దేవర్ ఆన్ స్ట్రీట్స్ మళ్ళీ మొత్తం సైలెంట్ అయిపోయింది ఆ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నవి సే అట్లా అవుడు యూ అంటే నిర్భయ కేసులో కూడా నాకు చాలా కామెడీగానే అనిపించింది అండి నాకే కారణం ఏంటంటే ఏదో ఫస్ట్ టైం ఇండియాలో రేప్ అందరూ యాక్టింగ్ చేశారు ఇక్కడ మన ఆంధ్రాలో మనకు నాకు గుర్తుంది హైదరాబాద్ లో ఉన్న విమెన్స్ గ్రూప్స్ అందరూ ట్యాంక్ బంట్ లో పట్టుకొని అని ఆ టైంలో లో నిలోఫర్ హాస్పిటల్ లో ఒక నాలుగు సంవత్సరం పాప బీదర్ నుంచి తీసుకొని వచ్చారు ఐసియూ లో పదహారు మంది పదహారు మంది రేప్ చేశారంట బీదర్లో బీదర్ లో

ఇంకా అందరికి చూపించాలా ఇంకా నాకు అనిపిస్తుంది ద బెనిఫిట్ ద మోస్ట్ వాజ్ క్యాండిల్ ఇండస్ట్రీ ఆ ఇన్సిడెంట్ వాళ్ళకి కొంచెం యూనో కొంచెం ఒక పని దొరికింది బట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దర్ బస్ ఆర్ హ్యాప్ ఎవ్రీ డేస్ ఎవ్రీవేర్ ఎవ్రీ ప్లేస్ ఇట్స్ బికాస్ ఆఫ్ ప్రోయాక్టివ్ మీడియా కవరేజెస్ ఈ రోజు మీకు తెలుస్తుంది తెలుస్తుంది జోకర్స్ పదిహేడు సంవత్సరం నుంచి ఇదే చేస్తా ఉన్నా ఇదే స్టోరీలు చెప్పిన నాకు గుర్తుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను స్పీచెస్ ఇస్తే కొన్ని సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ చెప్తారు అమ్మా ఈమె చాలా ఎక్సాజరేట్ చేస్తుంది ఏం చెప్తే పూరా మసాలా మసాలా పెట్టి ఈ రోజు ఆ మసాలాస్ అన్ని మీరు అందరూ ప్రతి ఛానల్లో చూస్తున్నారు నా భయం ఏంటంటే అండి మనం ఎక్కడో డీసెన్సిటైజ్ అయిపోయినాం మెయిన్ అది లోపల ఒక ఇన్సెన్సిటివ్ అయిపోయాం అసలు ఇన్సెన్సిటివ్ ఏనండి విన్ని విన్ని లేకపోతే దానికి కూడా రియాక్షన్ ఉండలేదు రియాక్షన్ దానికి నాకు అనిపిస్తుంది అది ఒక సైకలాజికల్ రియాక్షన్ అని నేను అనుకుంటున్నా మీరు రియాక్ట్ అవుతే మీరు ఏదైనా చేయాలి చేయడానికి నాకు ఓపిక లేదు నేను సేఫ్ గా ఉండాలి ఏదైనా చేస్తే ఇట్లా ఫ్యాషన్ చేయటం చేయాలి ఏదో చేయాలంటే ఏదైనా అక్కడ క్యాండిల్ అక్కడ పేరు వస్తది ఫేమ్ వస్తది ఏదైనా ఒకటి నేను చేసినా లాగా సో యూజువలీ నేను ఎక్కడ మాట్లాడితే కూడా అదే చెప్తాను మీ చెక్కులు కాదు అవసరం యూనో మీ మైండ్ మార్చేసారు చాలు యూనో మీరు నా ప్రజల పనికి పని పైసలు ఇస్తే సరే పైసలు ఇవ్వలేదు సరే నేను ఉంటాను ఐ విల్ హియర్ ఐ యు లైక్ ఇట్ ఆర్ నాట్ ఐ విల్ హియర్ బట్ ఇఫ్ యూ చేంజ్ యువర్ మైండ్ యువర్ ఫ్యామిలీ విల్ చేంజ్ ఆహా ఒక ఇది ఎలాగా తీసుకురావాలి ఇప్పుడు అటెంప్ట్ మా తరఫు నుంచి మేము అలాంటివన్నీ అన్ని అటెంప్ట్ చేస్తాం బట్ ఎంత మట్టికి నిజంగా మార్పు వస్తుంది ఒకటి ఉంది ఇట్ ఇల్ ఐ ఐ ఎగ్జిస్ట్ నా శరీరంలో ఐ కాన్ టేక్ ఆన్సర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ నా జీవితం నా ఫిలాసఫీ వెరీ క్లియర్ అండి నేను ఒక మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే నేను ఆ మార్పు ఉండాలి ఐ వాంట్ హాఫ్ టు మీ ద చేంజ్ ఐ వాంట్ సీన్ ఇందాక మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ లో జరిగే ఇన్స్టిటెంట్ ఉంది చూసారా ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ నుంచి ఎప్పుడు బయటపడ్డారు అసలు ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు కూడా బాధ్యాలి ఇప్పటికి కూడా పడలే ఇప్పటికి నైట్ గుర్తుకొస్తూ ఉంటుందా ఇప్పుడు కూడా గ్రూప్ లో గుంపులో వెళ్తే ఒక్కొక్కసారి ఎవరైనా బాడీ స్మెల్ తోటి నాకు తలనొప్పి వస్తది వామిటింగ్ సెన్సేషన్ వస్తది ఇప్పుడు కూడా ఏదైనా రోడ్ మీద జరిగితే చెట్టు చెట్లది షాడోస్ షాడో చూస్తే ఇలాగ అయిపోతుంది ఏదేదో అంశాలు ఉండిపోయినాయి అంటే ఇన్ని ఎక్స్పీరియన్స్లు అవతల వాళ్ళ దగ్గర చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు రాటు తెలిపోయి ఉండాలి కదా కానీ ఇంకా దానిలోనే ఇంకా ఎందుకు ఉండగా ఉన్నారని ఎందుకంటే ఇంత స్టెబన్ పర్సనాలిటీ ఇంత స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్ని ఉన్నాయి మీకు పెయిన్ ఇస్ పెయిన్ అండి అఫ్ కోర్స్ పెయిన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువలీ డిజాల్వ్ అయ్యి మైల్డ్ అవుతుంది బట్ ఇట్ డజన్ అవే ఇట్స్ లైక్ అ స్కార్ ఓకే అంతా తీవ్రంగా కనిపించదు ఎక్కువ ఉంటుంది ఎవరన్నా చచ్చిపోతే మనం చెప్తాము బాధపడకండి ఎంత స్టూపిడ్ డైలాగ్ అంటే బాధ ఉంటుంది బాధ ఉంటుంది కొన్ని ఎన్నో సంవత్సరం తర్వాత అప్పుడు కూడా బాధ ఉంటుంది దాని అంశాలు తక్కువ ఉంటాయి అంటే మర్చిపోవని చెప్తారు కదా మరపు అనేది మనిషికి దేవుడు ఇచ్చిన వరం అని కూడా అంటారు కదా ఇట్ ఇంకా ఒకవేళ మంచిది అండి బికాస్ నాకు ఆ గుర్తు ఉంది కాబట్టి ఆ కోపం ఇప్పుడు కూడా ఉంది కోపం నాకి ఊర్జ మై ఎనర్జీ నా మై మై యాంగర్ ఈజ్ నాట్ మేకింగ్ మీ నక్సలైట్ ఆర్ అఫ్కోర్స్ నేను అలాంటి ఒక నక్సలైట్ టైప్ ఆఫ్ క్యారెక్టరే ఆ బ్రోకర్లకి ట్రాఫికర్స్కి నేను ఒక టెర్రరిస్ట్ లాగానే కనిపిస్తాను అనుకోవచ్చు ఓ వాళ్ళు మాత్రమే కాదు బార్ అసోసియేషన్ లో ఉన్న ఎన్నో అడ్వకేట్స్ వాళ్ళ నా ముఖం చూసి నన్ను చంపడానికి కూడా రెడీగా ఉన్నారు వాళ్ళే కదా వీళ్ళ గురించి తిరుగుతారు ఇంకా వాళ్ళే ఇప్పుడు ఒక పది మంది అమ్మాయిల మనం రెస్క్యూ చేసి తీసుకొచ్చినాం వాళ్ళు మొత్తం డమార్ అని కోర్టు కోర్టులో పిటిషను మేము అమ్మ మేము నాన్న మేము అంకులు మేము భర్త వచ్చి తీసుకుంటారు సో మేము అక్కడ అడ్డగోడంగా సో ఇప్పుడు పెద్ద మన మీద ఉంది మేము జ్యుడిషియరీని బ్రెయిన్ వాష్ చేస్తున్నామంట మేము ఈ ఫండింగ్ గురించి అమ్మాయిలు మా లో చాలా రోజు పెట్టుకుంటున్నాము ఓకే వాళ్ళ జో పని వాళ్ళు చేస్తున్నారు సో అంటే ఎనిమీస్ ఫేస్ చాలా కొత్త కొత్త పోలీస్ లో ఉన్నారు ఎన్నో మంది మమ్మల్ని చూస్తేనే మమ్మల్ని మర్డర్ చేయొచ్చు లాంటి వాళ్ళ ఎంతో పైసలు పోయినాయి అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం అదే ఎందుకంటే మా దగ్గర అమ్మాయిలు వచ్చి అన్ని స్టోరీలు చెప్తారు ఆ భయం ఉంది వీళ్ళకి సో మా దగ్గర మా మా కి వచ్చే అమ్మాయిల దగ్గర ఏమి అడగలేక ఉండాలి అంత పైసలు పోయినాయి అంత లాస్ సో యునో ఇదన్నీ చూస్తే యు కాన్స్టెంట్ ఎనర్జీ అండి ఒక్కోసారి ఇన్ ద ఫేస్ ఆఫ్ హాస్టిలిటీ మీ సొంతం ఎనర్జీ బ్రేక్ ఆయే సో ఆ ఫిఫ్టీన్ ఇయర్స్కి జరిగిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు ఆ జరిగిన ఇన్సిడెంట్ నాకు ఆ ఎనర్జీ ఆ కోపం ఆ కోపం అరే ఈ యొక్క ఇన్సిడెంట్ తోటి నేను కోపంతో పాటు మీలో బాధ కూడా ఉంది లోపల అది చెప్పడానికి ఎందుకంటే కోపం ఏమో మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది బట్ మీలో మీకు ప్రపంచానికి తెలియకుండా ఉన్నదేమో బాధ అది లేదు అని చెప్పడానికి కష్టం అది ఎన్నో రకంగా సమాజం తెలుసుకోవాలి అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇది స్పెసిఫిక్గా సమాజం తెలుసుకోవాలి మీరు ఇంత అగ్రెసివ్ క్యారెక్టర్ అయ్యి ఉండి ఇంతమందిని రెస్క్యూ చేస్తూ ఇంత హెల్ప్ చేస్తూ ఇంత సర్వీస్ చేస్తూ కూడా మీకు జరిగిన దానిలోంచి మీరు బయటపడపో లేకపోతున్నారంటే ప్రతి ఆడపిల్లలకి ఏదో ఇట్లాంటి జరిగితే వాళ్ళ లైఫ్ లాంగ్ అది హంట్ చేస్తుంది అది హర్ట్ అవుతది అండి ఎందుకంటే అది తెలియాలి సొసైటీ చాలా సారి యు నో విన్ యు నో చాలా సారి ఎవరు అర్థం చేసుకోరు ఈ విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు రెస్క్యూ అవుతారు నేను ఒక రాక్షసిలాగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తా మీడియా వాళ్ళ దగ్గర రాకూడదు మీడియా వాళ్ళు ఎంత అపార్థం చేసుకుంటారు మమ్మల్ని మాకు స్టోరీ కావాలి మేము ఇవ్వమండి మీకు స్టోరీ లార్జ్లీ బికాస్ నాకు తెలుసు ఆ ఇంట్రోషన్ అంటే ఏంటి ఓకే నేను ఫిఫ్టీన్త్ ఇయర్ లో నేను నా ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు ఆ టైంలో నాకు ఎవరి దగ్గర మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు నా ముఖం ఎక్కడ చూపించడానికి నాకు ఇప్పుడు నాకు కొంచెం వదిలేయండి నాన్న నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి నా లోపల ఉన్న బాధన నా కోపం నా డీల్ చేయడానికి అక్కడ వచ్చి నా మీద కెమెరా పెట్టడం ఇది నాకు తెలుసు ఆ ఫీలింగ్ ఏంటి దట్ ఈస్ వై ఐ ప్రొటెక్ట్ మై గర్ల్స్ లైక్ దిస్ రానివ్వను అంటే రానివ్వను ఏం చేస్తే చేయండి ఏదన్నా చేసుకుంటే ఐ విల్ నాట్ కమ్ నా ఆఫీస్ దగ్గర కూడా రావడానికి వీలు లేదని ది డోన్ అండర్స్టాండ్ నాలో ఉన్న పెయిన్ యూనో అండ్ దట్ పెయిన్ ఐ ఇన్ దట్ గర్ల్ ఆ మన లోపల ఉన్న

అంటే అసలు వాళ్ళు మర్యాద పురుషోత్తం రాములు యు నో దే ఆర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ బాణం వెనక ను ఎవరు నీ లైఫ్ లైమ్ ఐంది నువ్వు ఎందుకు ఒక పదకొండు వయసు అమ్మాయి తోటి sex చేసుకుంటున్నావు ఎందుకు యు ఎందుకు వ్యభిచారానికి పోతు ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఏదైనా కస్టమర్స్ గారు ఎప్పుడైనా అడిగినామా అవును హవ్ యు హౌంటెడ్ దెం అది చేయండి సో ద పెయిన్ ఆఫ్ ఇంట్రూషన్ యు ఒక సెక్షువల్ వైలెన్స్ ఆఫ్ కైండ్ అండి వ్యభిచారం ఉండొచ్చు లేకపోతే రేపు ఉండొచ్చు దాంట్లో వస్తున్న ప్రిడామినెంట్ పెయిన్ మీ లోపల వస్తున్న గాయ ఒక ఇంట్రూషన్ది నాకు ఇష్టం లేక నా శరీరం మీద అటాక్ జరిగింది ఓకే సో నా బాడీ లోపల ఇంట్రూషన్ జరిగింది అంతే కదా ఆ ఇంట్రూషన్ డీల్ చేయడానికి నాకు స్పేస్ కావాలి ఆ నోవ్ ఉంటుంది

ఉందా లోపం ఉందా దాని వల్ల వీళ్ళు అన్న టార్గెట్ చేసారు ఎక్కడెక్కడ ముట్టేరు అది ఒకలాగా గలీజ్ ఇదిలాగా అంటే ఇంకా రుబ్బి రుబ్బి స్నానం చేస్తే కూడా ఆ గలీజ్ పోదు లాంటి ఫీలింగ్ అది ఒక రోజులో పోదండి సోల్ ఆత్మలో ఒక గాయపడింది అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో నాకు ఇప్పలేదు దానికి నా అమ్మాయిల గురించి నేను ఇంత పొజెసివ్ సో ఇప్పుడు మీ పేరెంట్స్ వాళ్ళందరూ మీతో ఉంటున్నారా క్లోజ్గానే ఈరోజు నేను నా పేరెంట్స్కి నా పేరెంట్స్కే మాత్రం కాదు నా సిస్టర్స్ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ నా ఫ్యామిలీ వాళ్ళందరికీ ఎక్సెప్ట్ మా ఎల్డర్ సిస్టర్ మా అక్క మాత్రం కొంచెం ఇప్పుడు కూడా కొంచెం డిస్టెన్స్ డిస్టెన్స్ లేదు ఆమెకి కోపం ఉంటుంది నా మీద ఎందుకు ఇది చేస్తున్నావు ఒకటి నేను చేస్తున్న పని ఇప్పుడు బాగా మంచిదే కదా మంచి సర్వీస్ ఇలాంటి వాళ్ళకి ఎందుకు అది ఓకే సర్వీస్ అంటే నువ్వు ఏదైనా ఆర్ఫనేజ్ నడిపి లేకపోతే ఏదో రూరల్ డెవలప్మెంట్ చేసుకో ఇట్లాంటి క్యారెక్టర్ ఎందుకు చేస్తా అది ఇట్లాంటి ఇట్లాంటి కొటేషన్ రెండోది నా జీవితం గురించి మాట్లాడడం తనకి అప్పుడు నుంచి ఇప్పుడు వరకు నచ్చలే ఓకే ఏదో ఏమి పెద్ద గొప్ప విషయం చేసింది లాగా మాట్లాడుతుంది ఇది ఏంటి చెప్పే విషయమా ఎందుకు చెప్తుంది దట్ రియాలిటీ దట్ పీపుల్ హాండ్ అండ్ ఐ హోప్ ఈ ప్రోగ్రామ్ చూసి ఎవరన్నా రావాలి ఎంత మౌనం పాలిస్తారు మీరు మిమ్మల్ని యునో మీ యొక్క మాటతోటి మీకి ఆత్మస్థైర్యం వస్తుంది ఒకటి మిమ్మల్ని చూసి ఎన్నో వేరే విక్టిమ్స్కి

చిల్డ్రన్ కానీ ఉంటే ఉమెన్ కానీ ఇప్పుడు వీళ్ళకి సేవ్ సర్వ్ చేస్తున్నారు ఫండింగ్ అంత ప్రాబ్లం లేకుండా సదుందా ఇట్లా గవర్నమెంట్ సేవలు హెల్ప్ చేస్తే ప్రాబ్లం లేదో అని చెప్పను గవర్నమెంట్ ఇచ్చి పైసలు తీసుకోమండి తీసుకురా మేము చాలా పర్టికులర్ ఉన్నాం మా అటానమీ మాకి చాలా ముఖ్యం ఓకే సో వాలంటరీ ఆర్గనైజేషన్ అంటే ఇంటర్నేషనల్ మీరే ఇంటర్నేషనల్ నేషనల్ నాకి చాలా మల్టీబిలియనియర్స్ నా సపోర్ట్ చేస్తున్నారు ఓకే మై గ్రేటెస్ట్ మల్టీబిలియన్యర్ ఈస్ అ రిక్షా పుల్లర్ ఇన్ లక్నౌ అండి తను రిక్షా నడిపిస్తారు లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి రోజుకి నాకి నూట ఒక వన్ రూపీస్ ఎవ్రీ డే

ఎన్నో వేల మంది ఉన్నారు లక్ష మంది ఉన్నారు హూ గివ్ అంటే నుంచి ఉన్నవాళ్ళు అంటే అండ్ వాళ్ళ హార్ట్ గోడ అన్ని రకంగా అంటే పైసలు కానీ సో వాట్ ఈస్ డ్రీమ్ అండ్ గోల్ వన్ పాయింట్ ఎజెండా అండి నో చైల్డ్ నో టు బి సోల్డ్ ఏ అమ్మాయి ఏ పాప అమ్ముడు పోకూడదు వన్ పాయింట్ ఎజెండా ఈ లైఫ్ సరిపోతుందా నాకు తెలియదు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా ఇంకా కొన్ని లైఫ్ ఇంకొకరు క్యారీ చేయలేదు అంటే నెక్స్ట్ జన్మ ఇక్కడే వచ్చేస్తాను ఇదే లైఫ్ ఒక అడదానిగా పుట్టాలి ఓకే ఇదే పని చేయాలి ఓకే సో అంటే మీరు కోరుకుంటున్నట్టుగా అట్లాంటి సమాజం రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కమింగ్ టు షో ఫర్ హావింగ్ యూ